హైదరాబాద్ నిజానికి భౌగోళికంగా చూసినప్పుడు మీరు భారతదేశానికి అటు సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియా కాదు సరిగా సెంట్రల్ ఇండియాలో ఉండే భూభాగం మరి భారతదేశం ఇంత పెద్ద మార్కెట్ మనందరికీ కూడా తెలుసు 132 కోట్ల మంది భారతీయులు ఉన్నారు వారికి సరిపడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వారికి సరిపడా సరుకులు తయారు చేసి సప్లై చేయాలంటే కూడా భౌగోళికంగా ఒక సెంట్రల్ లొకేషన్ కావాలి ఒక కేంద్ర స్థానం కావాలి కాబట్టి అన్ని హంగులు కూడా హైదరాబాద్కు ఉన్నాయి మంచి వాతావరణం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంచి పురోగమనశీల ప్రభుత్వం ఉంది ఇక్కడ లంచగొండితనం కానీ ఇంకోటి కానీ లేదు ఇక్కడ అన్ని రకాలుగా వసతులు మౌలిక సౌకర్యాలు ఉన్నాయి కరెంటు కానీ నీరు కానీ భూమి కానీ పుష్కలంగా ఉంది కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్గా విలసిల్లడానికి పెద్ద ఎత్తున ఎదగడానికి హైదరాబాద్కి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి తప్పకుండా ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు ఆదేశం ఇచ్చారు ఒక లాజిస్టిక్స్ పాలసీ కూడా తీసుకొని రమ్మన్నారు అది ముసాయిదా మొత్తం తయారైంది అతి త్వరలో కేబినెట్ కూడా తీసుకొచ్చి లాజిస్టిక్స్ పాలసీని కూడా అతి త్వరలోనే ఆమోదించి ఈ రంగానికి మరింత ఊతం ఇచ్చే విధంగా మరింత ప్రేరణనిచ్చే విధంగా తప్పకుండా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా స్థానిక పారిశ్రామికవేత్తలకు కూడా నేను మాటిస్తా ఉన్నాను దీంతో పాటు మరి స్థానికంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కూడా ఈ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే నేను లోపలికి వచ్చినప్పుడు లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడాను రవి గారితో మాట్లాడాను ఆయన చెప్తా ఉన్నారు సార్ ఈ రంగంలో చాలామంది 10th ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే ఆస్కారం ఉంది మీరు దీని మీద దృష్టి పెట్టండి మరింత మన స్థానిక పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని చెప్పారు తప్పకుండా ఆ దిశగా కూడా మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులు ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఇబ్రహీంపట్నం పిలిచినా నియోజకవర్గానికి పిలిచినా వారు ఎప్పుడు ఒకటే ఎజెండాతో ఉంటారు ఏదేమైనా సరే నా నియోజకవర్గం అభివృద్ధి కావాలి నా నియోజకవర్గంలో మీరు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉంటారు ఈరోజు కూడా మరి బాటసింగారం గ్రామంలో ఇక్కడ ఉన్న దళిత సోదరులు ఎవరైతే ఈ 40 ఎకరాల భూమి 40 కోట్ల రూపాయలతో కట్టుకున్న ఈ లాజిస్టిక్స్ పార్క్ ఏదైతే ఉందో ఈ భూమిని కొన్ని కారణాల చేత వారు పీఓటీ కేసు వారు ఓడిపోవడం వల్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కానీ వారికి న్యాయం చేయాలని కోరారు నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను అమయ్య కుమార్ గారిని 2 ఎకరాల భూమి ఇక్కడే ఉంది అని చెప్పినారు ఎమ్మెల్యే గారు మీరు వెంటనే చూసి దానికి ఒక్కొక్కరికి ఒక 120 గజాల చొప్పున ఇచ్చినట్టయితే వారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి కలెక్టర్ గారు ఆ దిశగా వెంటనే ఒక కార్యాచరణ ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను దాంతోపాటు మీరు బండరావిరాలకు సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారు మైనింగ్ సంబంధించి చెప్పారు ఇదివరకు కూడా చెప్పినారు వారికి ఫెయిర్ కాంపెన్సేషన్ ఇప్పించాలని కోరారు తప్పకుండా ఆ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతోపాటు ఇంకా స్థానిక ZPTC గారు ఎంపీపీ గారు గ్రామ సర్పంచ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోరింది ఏమంటే ఈ ప్రాంతంలో కొన్ని రహదారులు ఇంకా ఇతరత్ర అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కోరినారు కొత్తగా పరిశ్రమలు కూడా తీసుకొని రండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నారు మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలని కోరుతా ఉన్నారు ఆ దిశగా మా ప్రయత్నాలు నిరంతరం ముమ్మరంగా కొనసాగుతాయి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా ఏకోన్ముఖంగా ఒకటే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదగాలి ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనప్పటికీ అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరిచే దిశగా అందరినీ సంతోషపెట్టే దిశగా ఈ రాష్ట్రంలో పేదలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఏకోన్ముఖమైన దిశతో పనిచేస్తా ఉన్నాం తప్పకుండా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు మరింత మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పి కూడా వారికి మనస్ఫూర్తిగా నేను హామీనిస్తూ ఆ దిశగా ఏరోస్పేస్ పార్క్ కానీ వెలిమినేడులో ఇతరత్ర కానీ తప్పకుండా చేసుకుంటామని కూడా చెప్తూ నేను ఒకే ఒక్క విజ్ఞప్తి మాత్రం మిత్రులకు నేను చేయదలుచుకున్నాను ఇదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక ఫార్మా సిటీని కూడా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం ఒకసారి ఈ నియోజకవర్గంలోని మిత్రులు కానీ ఈరోజు కేవలం ఫార్మా సిటీని రాజకీయంగా రాద్దాంతం చేసి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న మిత్రులు కానీ వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ కరోనా వచ్చిన సమయంలో హైదరాబాద్లో ఉన్న ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉన్న జీవ ఔషధ రంగం లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ ఏ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక వేదిక అయింది ఏ రకంగా హైదరాబాద్ నుంచి తయారైన మందులు ప్రపంచం మొత్తానికి మనం పంపించగలిగినామో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక్కడ తయారైన హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ ఇక్కడే తయారైన రెమ్డెసివిర్ కానీ ఇక్కడే తయారైన వ్యాక్సిన్ కానీ
ఈరోజు ఒక మన దేశానికి మన రాష్ట్రానికి కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడుతున్న పరిస్థితి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా ప్రెసిడెంట్ మొన్నటిదాకా ఆయన కూడా భారత ప్రధానమంత్రికి ఫోన్ చేసి మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించండి, మాకు రెమ్డెసివిర్ పంపించండి అంటే మళ్ళీ అది కూడా హైదరాబాద్లోనే దేశీయంగా ఉత్పత్తి అయిన ఇక్కడి నుంచే మనం విదేశాలకు కూడా పంపించి వారిని కూడా ఆదుకున్న చరిత్ర మనది. మరి ఇంతటి ఉత్కృష్టమైన ఇంతటి చక్కటి అవకాశం ఉండి మన పిల్లలకు లక్షలాదిగా కొలుగులు తెచ్చే అవకాశం ఉండే ఒక మంచి ప్రాజెక్టును కేవలం రాజకీయపరమైన ఎజెండాతో, కేవలం ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఆలోచనతో కొంతమంది కావాలని రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను పదే పదే చెప్తా ఉన్నాను, అక్కడి రైతులకి నష్టపరిహారం ఇస్తా ఉన్నాం, వారికి కూడా భూములు కూడా ఇస్తా ఉన్నాం, వారికి కూడా ఇండ్ల ప్లాట్లు కూడా మంత్రి గారు ఎమ్మెల్యే గారు కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడి రైతులకు పదే పదే చెప్తా ఉన్నాం స్థానికంగా, మీ ప్రాంతం కలుషితం కాదు, కాలుష్యం రానివ్వము. ఎందుకంటే గతంలో 25-30 ఏళ్ల కిందట ఈ పరిశ్రమలు పెట్టినప్పుడు అప్పుడు టెక్నాలజీ సరిగ్గా లేదు, కానీ ఇప్పుడు చాలా కొత్త రకాల టెక్నాలజీలు వచ్చినాయి, వాటితో తప్పకుండా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడతాం. ఇప్పుడు నిగరానీ కూడా ఎక్కువైంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ వాళ్ళ అజమాయిషీ వాళ్ళ పర్యవేక్షణ కూడా బాగా ఎక్కువైంది, నిగరానీ కూడా ఎక్కువైంది, కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది రాదు. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళని కూడా ఏ ఫార్మా గురించి అయితే మీరు బాధపడతా ఉన్నారో భయపడతా ఉన్నారో, ఏ ఫార్మా ఇండస్ట్రీ కాలుష్యం వెదజల్లుతుందని మీరు అనుకుంటా ఉన్నారో, ఆ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉంటారు, అక్కడి గాలినే పిలుస్తారు, అక్కడి నీళ్ళని తాగుతారు, కాబట్టి వాళ్ళకు రాని పొల్యూషన్ మీకెందుకు వస్తుందని చెప్పి కూడా మేము కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, కేవలం ఒక గుడ్డి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం మీద ద్వేషంతో ఈరోజు మన తెలంగాణ పిల్లలకు లక్షలాది కొలువులు తెచ్చే ఈ ఫార్మాసిటీ లాంటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టును కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విఘ్నత కలిగిన వాళ్ళు, రాష్ట్ర బాగోగులు కోరుకునే వాళ్ళు, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలని కోరుకునే వాళ్ళు దయచేసి ఈ దిశగా పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పూర్తి భారం ప్రభుత్వం ఇదేయండి, ఏవైనా తప్పు జరిగితే బాధ్యత నేను తీసుకుంటాను, తప్పకుండా బాధ్యత తీసుకొని అవసరమైతే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి రేపటి రోజున నిలబడే బాధ్యత నాది. అక్కడ పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అత్యుత్తమమైన టెక్నాలజీని వాడుతూ అక్కడ కాలుష్యం అనేది లేకుండా చేస్తామని చెప్పి ఒక స్పష్టమైన కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విషయంలో అనుమానాలు రేకెత్తి తెచ్చే విధంగా, ప్రజలను గందరగోళపరిచే విధంగా, ఏమయపరిచే విధంగా కొంతమంది చేస్తున్న కార్యక్రమాలను విరమించుకోవాలని వారికి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైన పరిశ్రమలు రావడం వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఈ రకమైన పరిశ్రమలు రావడం వల్ల మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఈ రకమైన పరిశ్రమలు రావడం వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రం ఆదాయం పెరిగితే పేదలకు పంచిపెట్టే అవకాశం సంక్షేమ కార్యక్రమాల రూపంలో మనకు లభిస్తుంది. కాబట్టి ఇన్ని రకాల బహుళార్థకమైన ప్రయోజనాలు కలిగిన పారిశ్రామిక వాడలు కానీ, పారిశ్రామిక పార్కులు కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేస్తున్నప్పుడు అందరూ కూడా సహకరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు బాట సింగారంలో ఇంత చక్కటి ప్రమాణాలతో చాలా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ నిర్మాణం చేసిన ట్రక్ డాక్ లాజిస్టిక్స్ కి మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి హెచ్ఎండిఏ మరిన్ని లాజిస్టిక్స్ పార్క్స్ కూడా అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా ప్లాన్ చేయాలని చెప్పి నిన్న అరవింద్ కుమార్ గారిని కూడా కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ, ఈ కార్యక్రమానికి నిన్న ఆహ్వానించిన మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ.